ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు? బానే ఉన్నారా? బాగున్నారా? బానే ఉన్నాను, బాగున్నాను అయితే లేదు. కారణం? కారణం అందరికీ తెలిసిందే కదా. షజల్ కోరు తెచ్చుకుంది ఇదంతా. 22 ఏళ్ల అమ్మాయికి ఈ కథ అంతా అవసరమా? ఏదో మీడియా అటెన్షన్ కోసము, బెదిరించి డబ్బులు సంపాదించడం కోసమే చేస్తోంది అంటున్నారు. ఓకే, మీరు లైక్ కొంతమంది అలా అంటున్నారు, కొంతమంది పాజిటివ్గా మాట్లాడుతున్నారు. సో నిజం తెలిసిన వాళ్ళు మాత్రమే పాజిటివ్గా మాట్లాడతారు. నిజం తెలియకుండా ఎలా అంటే కావాలని బ్లేమ్ చేసేవాళ్ళు అండ్ ఇంకొంతమంది ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళందరూ మాట్లాడుతున్న విషయం ఇది. ఏదో అందరిని బెదిరించి డబ్బు, ఎంతమందిని బెదిరించి నేను ఎన్ని కోట్లు సంపాదించాను, ఉన్నాయా వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? మీరే అంటున్నారు నాది చిన్న వయసు అని. నాకు ఎవరు తెలుసు? ఎవరు తెలియదు కదా, ఏ పొలిటీషియన్స్ తెలీదు. పోయి పోయి మేము అక్కడ బిజినెస్ పెట్టి ఏదో అక్కడ మా బిజినెస్ మంచిగా రన్ అవ్వాలని చెప్పేసి ఎమ్మెల్యే దుర్గం చిన్న సపోర్ట్ కోరడం జరిగింది. ఆయన ఇస్తాను అని చెప్పి లాస్ట్ మినిట్లో మమ్మల్ని ఇలా మోసం చేసి ముంచేశాడు. ఇది జరిగింది. ఇది పక్కన పెట్టి మేమేదో బ్లాక్మెయిలర్, ఈ చాలా మంది దగ్గర బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించాం. అదే, ఎవరిని బ్లాక్మెయిల్ చేసాం, ఎంత సంపాదించాం, ఎంతమందిని దోచుకున్నాం, అవన్నీ కూడా ఏంటి అంటే మీడియా ముందుకు తీసుకురావాలి కదా. మాటలు మాట్లాడితే సరిపోదు, దాన్ని తగ్గట్టు ప్రూఫ్స్ కానీ వాళ్ళెవరు ఏంటి అన్నది కూడా చెప్పాలి. సో ఇవన్నీ ఏమి చెప్పకుండా ఊరికే ఇలా పుకార్లు పుట్టిస్తూ, ఇప్పుడు నేను ఏదైతే మీడియాలో మాట్లాడుతున్నానో వాటన్నిటికీ నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. 100% చూపించాను, అందరికీ చూపించాను, కొన్ని మీడియా ఛానల్ వాళ్ళకి ఇచ్చాను, పోలీస్ వాళ్ళకి ఇచ్చాను, అందరికీ ఇచ్చాను. ఎవరు డౌట్లతో అడగట్లేదు. ఇలా అనే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొకటి, ఇలా వంకర్ టింకర్ గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు? మీరు కామెంట్ లో వాళ్ళు ఎవరు అనేది చదవాలి కదా. ఎవరు? పోచన్న అనేటోడు, కార్తీక్ అనేటోడు, వీళ్ళు వాళ్ళకైనా మీరు సమాధానం చెప్పొచ్చు కదా. వాళ్ళకి నేను చాలా సార్లు సమాధానం చెప్పాను, స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళు ఇలానే ఫోన్లు చేస్తూ ఫోటోలు ఎడిట్ చేస్తున్నారు. పక్కన ఉన్న రాయదుర్గం పిఎస్ లో కంప్లైంట్ ఇస్తే ఎవ్వరు పట్టించుకోలేదు, నా క్యారెక్టర్ బ్యాడ్ చేయాలని వాళ్ళకి వీళ్ళకి నాకు సంబంధాలు అంటగట్టి పిచ్చి దాన్ని చేసి ఆడుకుంటున్నారు. ఇక వాళ్ళకి ఏముంది, ఇంకా ఏముంది వాళ్ళకు? నేను గత 6 నెలల నుంచి నాకు జరిగిన అన్యాయం గురించి నేను ఫైట్ చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈమె బ్లాక్మెయిలర్, ఇలా చేస్తుంది అలా చేస్తుంది, ఏం ఎవిడెన్సెస్ ఉన్నాయని తీసుకురావాలి. ఎవిడెన్సెస్ లేని వాళ్ళు వేసే నిందలకు సంబంధించి గట్టిగా ప్రతిఘటించి ఆన్సర్ చెప్పడానికి ఎందుకు భయపడుతున్నా? నేను ఎందుకు భయపడుతున్నానండి? భయపడితే నేను ఇంత దాకా వస్తానా? నేను భయపడితే ఇంత దూరం రాను. భయపడితే ఇంత ఇట్లా ఇలాంటి, ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగారు, అది నాకు అనవసరం. పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అవి, అనవసరమైన క్వశ్చన్. ఆదినారాయణ అనే ఒక వ్యక్తి గతంలో ఇలాంటి పనులు చేసేవాడు, ఇప్పుడు షెజల్ అడ్డు పెట్టుకొని చేస్తున్నాడు అనేది చాలా మంది, చాలా అవసరం అండి, చాలా మంది చాలా చోట రేస్ చేసిన క్వశ్చన్ కదా అది. ఓకే, నేను దానికి ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు ఆయన గతంలో ఏం చేశాడు ఏంటి అవన్నీ పక్కకు పెడితే, అన్యాయం జరిగింది నాకు, నేను గతంలో ఇవన్నీ చేశానని ప్రూవ్ చేయమనండి వాళ్ళని, ప్రూవ్ చేయమనండి. ఇప్పుడు గతంలో లైక్ వాళ్ళని వీళ్ళని నేను బ్లాక్మెయిల్ చేశాను అది ఇది అని చెప్పేసి మాట్లాడారని మీరు మాట్లాడుతున్నారు. నేను ఒకటి మాట్లాడానా? మీరు క్వశ్చన్ వేశారు, క్వశ్చన్ వేసే ముందు మీరు కూడా ఎంక్వైరీ చేసి కనుక్కొని, నా గురించి కనుక్కొని ఇంటర్వ్యూకి రావాలా? అంతేగాని ఎవరెవరో చెప్పిన మాటలన్నీ వచ్చి ఇక్కడ అడగడం తెలుసుకుని, ప్రజల గొంతుక మాత్రమే వినిపిస్తాం కాబట్టి ప్రజల నుంచి వచ్చే ప్రతి ప్రశ్నను కూడా క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు వాళ్ళు చెప్పిందా నిజమా అబద్ధమా? ఇప్పుడు మీరు అడుగుతారు, అడుగుతున్నారు, ఓకే. మీరు అడిగినప్పుడు దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా నాకు చూపించాలి కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను చెప్పిన దానికి ప్రతి ఒక్క దానికి నేను పేపర్తో సహా, పేపర్ మీద ఎవిడెన్సెస్ కానీ నా దగ్గర ఉన్నావు కానీ మొత్తం చూపిస్తున్నాను. వాళ్ళు ఎవరు? ఏదో 100 మంది 100 రకాలుగా మాట్లాడతారండి, మాట్లాడుతున్నారు బయట, నేను అవన్నీ పట్టించుకోను. మీరు అవి వినేటప్పుడు అవి నిజమా అబద్ధమా అని చెప్పేసి కనుక్కొని రావాలి. మీరు నన్ను ఆఫ్ స్క్రీన్ లో అడగట్లేదండి, ఆన్ స్క్రీన్ లోనే అడుగుతున్నారు. మీరు చెప్పేవి నిజాలా అబద్ధాలా, జనాలు అడిగేవి నిజాలా అబద్ధాలా అనేవి పక్కన పెట్టేస్తే, షెజల్ అనే ఒక అమ్మాయికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశ వ్యాప్తంగా నడుస్తుంది. వివిధ కోణాల్లో దీని గురించి చర్చ జరుగుతోంది. దానికి సంబంధించి వాళ్ళ వైపులో ఉన్న ప్రతి ప్రశ్న మిమ్మల్ని అడిగే ఒక అథారిటీతో కూడా కాదు, మీతో పర్మిషన్ తీసుకొని మిమ్మల్ని అడుగుతామని చెప్పే కూర్చొని అడిగాము అంతేకాని. చెప్పాను, నాకు అడిగారు, నేను చెప్పాను కూడా, నేను ఆన్సర్ చేశాను కూడా. నాకేం భయం లేదు, నేనేమి దొంగతనాలు చేయలేదు, లేకపోతే ఎవరిని మోసం చేయలేదు, ఏమీ చేయలేదు. నేను ఏదున్నా
కరెక్ట్ గానే సూటిగానే అందరికి అందరికి మాట్లాడుతున్నాను ఆన్సర్ ఇస్తున్నాను నేను దేనికోసం భయపడాల్సిన అవసరం లేదు బట్ మీరేంటి అంటే క్వశ్చన్ అడిగే ముందు అది నిజమా అబద్ధమా అదే అడుగుతున్నాను నిజమా అబద్ధమా తెలియదు కాబట్టి షెజల్ని అడిగితే నిజమా అబద్ధమా తెలుస్తది ఇప్పుడు ఈ క్వశ్చన్ తీసుకెళ్లి ఈ క్వశ్చన్ తీసుకెళ్లి నీ మూడో వ్యక్తి దగ్గర అడిగింది అనుకో మమ్మల్ని అడుగుతా వెంటమ్మా ఆ దగ్గర పోయి అడుగుదాం అంటారు మీకు క్వశ్చన్ వేసింది కూడా మూడో వ్యక్తి ఆ క్వశ్చన్ ఇచ్చిన అదే అడిగాను అంతే మరి మూడో వ్యక్తిని అడగలేమని నా దగ్గర ఎట్లా మాట్లాడతారు అవును మూడో వ్యక్తికి ఇప్పుడు ఆ క్వశ్చన్ ఆన్సర్ మమ్మల్ని ఎలా అడుగుతావమ్మా కనబడుతున్న పేర్ల వాళ్ళని అడగండి అని అంటారు అవునా రైట్ దాన్ని కాసేపు పక్కన పెడతావు ఇప్పుడు మీ వయసు 22 సంవత్సరాలని నేను విన్నాను మీ ఇంటర్వ్యూలు కూడా కొన్ని చూశాను రైట్ ఆ ఇంటర్వ్యూలు చూసినప్పుడు ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కంపెనీకి సంబంధించి సీఈఓ అని చెప్పారు మీరు సీఏఓ అండి సీఈఓ కాదు సీఏఓ ఇంకో దాంట్లో ఏఓ అని చెప్పారు సీఏఓ అండి మీరు ఏ ప్రతి ఇంటర్వ్యూ చూసుకోండి నేను అందులో సీఏఓ అనే చెప్తా సీఈఓ అని కాదు సీఏఓ చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కానీ ఇంకొక డిజిటల్ మీడియా ఛానల్ కి ఇచ్చిన దాంట్లో ఏఓ అని చెప్పారు ఏఓ సీఏఓ అండి చెప్పలేదు ఎక్కడ సీఏఓ ఏఓ అంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అంతే ఏఓ అని ఏఓ చెప్పలేదు ఏఓ అని ఎక్కడ సి ఇప్పుడు సిఏఓ అండి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సి తీసేసిన చీఫ్ అది అవసరం లేదు మనకు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అంతే నేను అలా క్యాలిక్యులేట్ చేసి చెప్పింటాను అంతే